నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులోని సొసైటీ బ్యాంకు ద్వారా రైతులకు వ్యాపారస్తులకు రుణ సదుపాయం కల్పించబడుతుందని సొసైటీ చైర్మన్ జూపల్లి రాజారావు పేర్కొన్నారు. సొసైటీ బ్యాంకు ద్వారా నూతన గృహానికి రుణాలు ఇచ్చేందుకు, అలాగే దుకాణాలు ఏర్పాటు కోసం రుణాలు, ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన పథకాలకు రుణ సౌకర్యం కల్పించబడుతుందన్నారు. రైతులకు కాపులోను ఎకరాకు 60 రూపాయల నుండి 3 లక్షల వరకు అందించడం జరుగుతుందన్నారు. అలాగే వాహనాల కొనుగోళ్లకు 4% వడ్డీ రుణం అందించడం జరుగుతుందన్నారు. భూమి అభివృద్ధికి సంబంధించి రుణాలు కూడా అందించడం జరుగుతుందన్నారు. సొసైటీ పరిధిలో దీర్ఘకాలిక రుణాలు చెల్లించిన వారు వెంటనే తమ రుణాలను చెల్లించి సొసైటీకి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ మేకల రామయ్య, మండల కన్వీనర్ మద్దూరు లక్ష్మీప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసులకు సంబంధించి వాళ్ళు ఏదైనా షాపులు పెట్టుకోవాలంటే వాళ్ళకి కొంత మార్కెట్ లోన్ చేసి వాళ్ళకి మనం కొద్దిగా షాపులు పెట్టుకుందని చెప్పాలి. ట్రాన్సాక్షన్ జరగకుండా వాళ్ళకి 5 లక్షల రూపాయల వరకు మనం ఇస్తాం. ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఉండే ఇంటికి అదే ఇప్పుడు వాళ్ళు ఏదైనా అంగళం పెట్టుకోవాలంటే వాళ్ళకి 10 లక్షలు ట్రాన్సాక్షన్ జరగకుండా వాళ్ళకి 5 లక్షల రూపాయల వరకు మనం ఇస్తాం. ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఉండే ఇంటికి అదే ఇప్పుడు పనుండే వాళ్ళకి ఏంటంటే ఏదైనా వెహికల్స్ ఆ స్పోర్ట్స్ వచ్చింది క్వార్టర్ ఇంకా మూమెంట్ అని ఇస్తే బాగుంటుంది. వ్యవసాయ సంఘ సహకార బ్యాంక్కి సంబంధించి కొత్తగా కొన్ని ప్రపోజల్ రావడం జరిగింది. ఇవాళ దాని గురించి మా సీఓ గారు, మేము బ్యాంక్ మేనేజర్ చర్చించుకొని మన సొసైటీలో కొన్ని లోన్స్ ఎట్లా ఏ ప్రజలు ఎట్లా ఏమేమి వస్తాయో తెలుసుకొని ఆ లోన్స్ ఇవ్వటం అనే దాని గురించి ఇవాళ రైతులకు కొన్ని చెప్పడం జరుగుతుంది. దాని గురించి ఇప్పుడు ట్యాక్స్ పరిధిలో ఒకటి లేకుండా ఒక 5 లక్షల వరకు పాత హౌస్ ఉన్న వాళ్ళకి రైతులకి 5 లక్షల రూపాయల వరకు మన సొసైటీలో లోన్ ఇవ్వడం జరుగుతుంది. అట్నే కొత్తగా హౌస్ కట్టుకోవాలనుకుంటే ఒక 10 లక్షల రూపాయల వరకు శాంక్షన్ చేయడం జరిగింది. అట్నే ఇప్పుడు మన వాటర్ షెడ్ల కింద ఉండే వాటి కింద కొన్ని పరిధిలోకి వాళ్ళకి ట్రాక్టర్లు కానీ ఏదైనా వస్తువులు ఇవ్వటం, ట్రాక్టర్లు కానీ కిలోమీటర్లు కానీ వాళ్ళకి ఏదైనా వెహికల్ సీటింగ్ కానీ ఇట్లా కొన్ని మంజూరు చేయడం జరిగింది. అది కొన్ని వాటర్ షెడ్లు ఉండేది మనకి తక్కెళ్ళపాడు, ఊటుకూరు, నందిగొండ, రాగిపాడు, కొన్ని ఇంజమూరు ఉన్నాయి. వాటి పరిధిలో ఉండే వాటర్ షెడ్ల కింద ఏ అయితే ఉన్నాయో వాటి కింద కొన్ని ఇంటి జరుగుతుంది. అలా దా అంటే మనకి క్రాప్ లోన్స్ కింద ఒక వ్యక్తికి ఇదివరకు 1 లక్ష రూపాయలు మాత్రమే శాంక్షన్ చేసి ఇచ్చేది మేము. ఇప్పుడు 3 లక్షల వరకు ఇవ్వచ్చు. ఎకరాకి 60 వేలు కాడికి 5 ఎకరాలు ఉంటే 3 లక్షల వరకు శాంక్షన్ చేసి జరిగింది. దానికి ఇంట్రెస్ట్ కూడా తక్కువ. ఏదైనా ఉంటే రైతులు మనకు వచ్చి మన సొసైటీలో